భగవద్గీతా చావు మేలం కాదు కారాదు. దయచేసి శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి. భగవద్గీతను శవ సంకేతానికి, శవయాత్రలకు మొట్టమొదట ప్రారంభించిన సన్నాసి యదవ ఎవడో కాని, ఏం దరిద్రమిది, పవిత్రమైన జ్ఞాన ప్రదాయాన్ని అయిన భగవద్గీతను పీనుగు లేచింది అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పారు? ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రభాత వేళలో గుడి మైకుల నుండి వినపడే అతి మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది. అనంత కాల గమనంలో మనిషి జీవితం ఎంత చిన్నదో, కాల స్వరూపమైన దైవం ఎంత విస్తృతమో నిత్యం గుర్తు చేస్తూ ఉండేది. పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లోకి తీసుకువెళ్లేది. ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది. అటువంటి భగవద్గీతకు ఎంతో భ్రష్టుత్వం ఆపదిస్తున్నాం. కలికాల ప్రభావమా, దైవ ఉపాసనలకు బదులు పిశాస ఉపాసనలు, ఏం కర్మ ఇది? ఈ దిక్కుమాలిన ప్రాక్టీస్ తెలుగు రాష్ట్రాల్లోనేనా, దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా? ఇప్పటికైనా మారండి, పాపం మూట కట్టుకోకండి, ఆలోచించండి, ఈ నీచ సంస్కృతి నుండి బయటపడండి, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా చైతన్యం కలిగించండి. ఇప్పటి నుండి చావుల దగ్గర భగవద్గీత వెయ్యకుండా ఆపండి, ధర్మాన్ని రక్షించండి.